హే గైస్, ఈరోజు వీడియో ఇది ఒక రివెంజ్ వీడియో గైస్. సో రివెంజ్ వీడియో అంటే ఏమీ లేదు. సో నేను వచ్చేసి ఫ్రెండ్స్తో కలిసి క్లాష్ స్క్వాడ్ ఆడుతున్నాను గైస్. సో నార్మల్గానే క్లాష్ స్క్వాడ్ ర్యాంక్డ్ ఆడుతున్నాం. సో అలా ఆడుతున్నప్పుడు మాకు వచ్చేసి అపోజిట్ టీం ఒకటి వస్తుంది గైస్. ఆ అపోజిట్ టీంలో వచ్చేసి ఓల్డ్ స్కూల్ గిల్డ్మేట్ ఉంటారుగా, అంటే ఓల్డ్ స్కూల్ గిల్డ్కి సంబంధించిన ఒక ప్లేయర్ వచ్చాడు. అండ్ ఇంకా వేరే యూట్యూబర్ గిల్డ్ ప్లేయర్స్ కూడా వచ్చారు. సో ఓల్డ్ స్కూల్ అంటే కొంతమందికి అయితే తెలియదు గైస్, ఇక్కడ చూడండి. సో వీళ్ళు వచ్చేసి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో ఆడతారు. సో మంచి టీం అన్నమాట. సో ఆ గిల్డ్లో నుంచి ఒకడైతే వచ్చాడు. సో వాడైతే కొంచెం కథలు పడ్డాడు, మనల్ని డౌన్ చేసి కొన్ని ఎమోట్స్ చేశాడు. సో అప్పుడు కూడా నేనైతే ఏమనుకోలేదు గైస్. సో నార్మల్గానే ఉన్నాను. బట్ తర్వాత మళ్ళీ మా టీమ్మేట్ని చంపినాక కూడా సో వాళ్ళ టీమ్మేట్స్ అంతా కూడా లాలెమోట్ వేయడం, సో కొన్ని కథలు అయితే పడారు. సో తర్వాత ఏం జరిగింది అనేది చూసేయండి. సో ఫస్ట్ రౌండ్ అయితే నేను రికార్డ్ చేసుకోలేదు గైస్. సో ఫస్ట్ రౌండ్లో అయితే నేను రికార్డ్ చేయలేదు. అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఓల్డ్ స్కూల్ అండ్ డెత్ నోట్ అండ్ కిషోర్ గేమింగ్ అని ఉంది కదా, సో వీళ్ళైతే వచ్చారన్నమాట. సో వీళ్ళు చాలా అంటే చాలా ఓవర్ చేశారు ఈ గేమ్లో అయితే. సో వాళ్ళకి మనం ఏంటో అనేది కూడా చూపించాం. సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు గైస్. సో ఈ రౌండ్లోనే అన్నమాట, సో సెకండ్ రౌండ్లోనే వాళ్ళైతే చాలా ఓవర్ చేశారు. సో వాడు అండ్ వాళ్ళ టీమ్మేట్లు కూడా ఓవర్ చేశారు. సో ఏం చేశారు అండ్ ఏమైంది అనేది చూడండి. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో వాడైతే కిందికి వెళ్ళిపోయాడు, పైనకు వచ్చాడు. సో వీడు వాళ్ళ టీమ్మేటే. సో వీడికైతే మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం, మామూలుగా పర్లేదు, బుర్ర బద్దలైపోయింది వీడికైతే, పుచ్చ పగిలిపోయింది. ఓకేనా. సో ఫస్ట్గా అయితే ఒకనైతే కిల్ చేసాం. సో మా టీంలో కూడా టూ మెంబర్స్ అయితే డౌన్ అయిపోయారు గైస్. సో వాళ్ళని కూడా ఫుల్ కిల్ చేశాడు. సో నేనైతే పైకి వచ్చాను గైస్. సో పైకి రాగానే వీడైతే మనకైతే ఎదురయ్యాడు అనమాట. సో వీడిని కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ గ్రాస్ వేసుకున్నాను, గ్లోవాల్ వేసాను. బట్ మన చేతిలోకి M60 వచ్చింది. సో గన్ చేంజ్ చేసి లోపైతే వీడైతే కొట్టాడు. సో ఇక్కడే వీడు స్టార్ట్ చేశాడు గైస్. సో ఫస్ట్గా లాల్ ఎమోట్ వేసి తర్వాత అన్ని కూడా సో ఇలాంటి ఎమోట్స్ అన్ని చేశాడనమాట. సో ఇక్కడికే అయిపోలేదు. సో వీడైతే అక్కడికే ఆపేస్తే నేను లైట్ తీసుకునేవాడిని గైస్. సో బట్ వీళ్ళైతే ఏం చేశారంటే మా టీమ్మేట్ని కొట్టారు. సో ఓకేనా. సో వాళ్ళంతా వచ్చి మా టీమ్మేట్ని అయితే కొట్టారు. కొట్టిన తర్వాత చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. సో చూడండి ప్రతి ఓడు లాల్ ఎమోట్ వేస్తున్నారు. చూడండి టూ మెంబర్స్ అయితే లాల్ ఎమోట్ వేశారు. సో ఇప్పుడైతే మనం అంటే ఏంటనేది వీళ్ళకి చూపించాలి గైస్. అండ్ మొత్తానికైతే థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో థర్డ్ రౌండ్లోకి అయితే వచ్చాం. సో వాడైతే పైన ఉన్నాడు కాబట్టి వాడికి అడ్వాంటేజ్గా ఉంటుందని గ్లోవాల్ వేసాను. సో చూడండి మా ఆవిడైతే వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు. బట్ పైనుంచి ఇంకోటి వచ్చి దూకాడు అనమాట. సో అంటే వెనకాల నుంచి దొంగలాగా వచ్చి దూకాడు. మా ఆవిడ చూడలేదు, పడిపోయిండు. బట్ మనం మాత్రం వదిలే ప్రసక్తి లేదు. సో ఇక్కడ నుంచి రేంజ్ తక్కువగా ఉంది అండ్ వెళ్ళిపోయాం. సో వాడైతే డౌన్ అయిపోయాడు. సో ఇప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా వదిలేదే లేదు గైస్. ఒక్కరిని కూడా వదిలేదే లేదు, ఒక్కొక్కరిని పొరక పొరక కొట్టుడే. ఓకేనా. సో ఎక్కడున్నా కానీ దాక్కున్నా మరి గుంజి మరి కొడదాం. ఓకేనా. సో వాళ్ళు మామూలుగా చేయలేదు, ఓవర్ యాక్షన్ చేశారు. మనం ఏంటో వాళ్ళకి చూపించాలి కదా మరి. సో ఇక్కడే జోన్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను గైస్. సో వాళ్ళంతా కూడా అటువైపు ఉన్నారు. బట్ మావని మాత్రం డౌన్ చేశారు. సో మిగిలింది నేను ఒక్కనే అన్నమాట. సో 1v2 సిచ్యువేషన్ ఇప్పుడు. సో వాళ్ళిద్దరు కూడా నా పైకి రావడానికి అయితే ట్రై చేశారు. ఒక్కడే ఉన్నాడు, పదండి వెళ్ళిపోదాం. సో మళ్ళీ కొట్టి లాల్ ఎమోట్ వేద్దామని ట్రై చేశారు. బట్ నెవర్ గివ్ అప్. సో వీళ్ళనైతే వదిలేదే లేదని నేనైతే వీళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను గైస్. సో వెతుకుతుండగానే వీడైతే మనం ముందుకొచ్చాడు, కొట్టాడు. సో ఊకం కూడా యూజ్ చేస్తాం మనమైతే. సో వీ టీమ్మేట్ వస్తాడని నేనైతే ఊకం ఆన్ చేశాను గైస్. సో వాడు మాత్రం భయపడిపోయాడు, ఎక్కడో దాక్కున్నాడు, ఇంకా రావట్లేదు. సో వాడి కోసం కూడా వెయిటింగ్. రారా రే. సో వీడు మాత్రం దొంగలాగా వెనకాల నుంచి వచ్చాడు గైస్. సో వెనకాల నుంచి వచ్చినా కానీ మనల్ని అయితే ఏం చేయలేకపోయాడు. సో వచ్చాడు, ఇక్కడైతే ఒక గ్లోవాల్ వేసాడు. అండ్ మనమైతే సో గన్ తీసాం, హెడ్ షాట్ కొట్టేసాం. మామూలుగా ఉండదు, ట్రిపుల్ కిల్ కొట్టేసాం ఈ మ్యాచ్లో అయితే. సో మనం కూడా తగ్గేదే లేదు గైస్. సో మనం కూడా చేరే ఎమోట్ వేసాం. ఇప్పుడు వాడికి కూడా మండిపోయి ఉంటుంది. సో వాడు కూడా మళ్ళీ ఎమోట్ అయ్యాలైతే ట్రై చేస్తాడు. సో మళ్ళీ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాడు. వెనకాల వీడు సర్ప్రైజ్ అంటూ సర్ప్రైజ్ ఇచ్చాడు. బట్ నేను మాత్రం ఊకంగా వేసుకున్నాడు, వాడు గ్లోవాల్ వేసుకున్నాడు. సో మళ్ళీ వీడికైతే బుర్ర బద్దలైపోయింది. ఓకేనా. సో ఇప్పుడైతే మన టైం అన్నమాట. సో ఇప్పుడైరా లాలెమోటు, ఇప్పుడైరా లాలెమోటు. నేను నార్మల్గా ఆడుతుంటే వీళ్ళు వచ్చి ఎమోట్స్ వేశారు. సో వీళ్ళకైతే మనం అంటే ఏంటో చూపించాలి కదా. సో వీడికైతే ఇప్పుడు బుర్రబద్దలైపోయింది. సో మండిపోతూ ఉంటుంది అనమాట లోపల. సో మొత్తానికి ఈ రౌండ్ కూడా కొట్టేశామన్నమాట. సో 2-2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పటివరకు అయితే వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా కొట్టలేదు. సో ఇక ముందు కొడతారా కొట్టారా, మళ్ళీ లాల్ ఎమోట్ మనకి ఏమైనా వేసాడా, సో మళ్ళీ ఏమైందనైతే చూడండి గైస్. సో మళ్ళీ 5th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో మనోడైతే ఆల్రెడీ ఒకరికి హెడ్ షాట్ కొట్టేశాడు. సో నేను AWMతో ట్రై చేస్తున్నాను. బట్ వాళ్ళు మాత్రం నాకు డ్యామేజ్ ఇచ్చారు. సో అక్కడ దాక్కుండా కొడుతున్నారు, వాళ్ళు కవర్ ఫైట్ చేస్తున్నారు. సో నేనైతే గ్రానేడ్ తీశాను. సో నేనైతే కుక్ చేశాను, వాళ్ళపైన అయితే వేసేసాను. సో వాళ్ళైతే అక్కడ ఫసక్ అయిపోయారు. సో తర్వాత నేనైతే ఒక ఫ్లవర్ ఎమోట్ తీసి వాడి సమాధి పైన పెట్టి ఓం శాంతి అని చెప్పైతే చెప్పేశాను అనమాట. సో వాడికైతే ఇప్పటికీ వాళ్ళకైతే ఇప్పటికీ కూడా చాలా మండిపోతుంది. అండ్ ఇది ఫైనల్ రౌండ్ గైస్. సో మేము గెలిస్తే మాత్రం ఫైనల్ రౌండ్, వాళ్ళు గెలిస్తే ఇంకో రౌండ్ ఉంటుంది. సో ఈ రౌండ్లో ఏమైంది అండ్ వాళ్ళని మేము కొట్టామా లేదా వాళ్ళు మమ్మల్ని కొట్టారనేది కూడా చూడండి. సో ఈ మ్యాచ్లో అయితే నేనైతే AWM తీశాను గైస్. సో కూల్గా ఆడుతున్నాను. సో వీళ్ళతో ఏంటి బాటగాలతో అని చెప్పి. ఓకేనా. సో నేనైతే ఇక్కడ AWM తీశాను. సో వాడైతే మామూలుని ఫైర్ చేస్తున్నాడు. సో 150 అయితే పడిపోయింది వాడికి. అండ్ ఇక్కడ టవర్ దగ్గర నుంచి ఇంకోటి ఊరికి వస్తున్నాడు, వానికి కూడా 150 పడిపోయింది. అండ్ మనోడైతే అక్కడ ఉన్నాడు. సో ఫస్ట్గా ఒకడైతే డౌన్ అయిపోయాడు. అండ్ ఇద్దరికైతే డ్యామేజ్ చేసాం మనం.
ఓ డ్యామేజ్ పడింది కాదని చెప్పి నేను అయితే అక్కడి నుంచి వస్తున్నాను గైస్. సో మధ్యలో అయితే మనల్ని ఒకడు ఫైర్ చేశాడు. సో ఇక్కడైతే ఒక డౌన్ అయిపోయాడు కదా, ఫాన్ అయితే ఫుల్ కిల్ చేసేద్దాం ఓకేనా. సో మిగిలింది ఇంకా ఒక్కడే గైస్. సో ఇంకొక్కడే ఉన్నాడు మిగిలి ఉంది అయితే ఓకేనా. సో వీడిని కూడా కొట్టేస్తే భుయా అన్నమాట. బట్ మావాడు మాత్రం పడిపోయింది. ఇప్పుడు 2v4 సిచ్యువేషన్. వీడైతే ఎక్కడో వెనకాల దాక్కుని నన్ను అయితే కొడుతున్నాడు. సో నేనైతే సింపుల్గా AWMతో కొడదాం అనుకున్నాను అండ్ షార్ట్ గన్ అయితే తీసుకున్నాను. షార్ట్ రేంజ్ ఫైట్కి అయితే వచ్చేసాను. బట్ మావాడైతే ఆల్రెడీ వాడిని అయితే కొట్టేశాడు అనమాట. మొత్తానికి అయితే భుయా కొట్టేశాం. వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోయింది ఓకేనా. సో మొత్తానికైతే వాళ్ళైతే మొత్తం టీంని అయితే కొట్టేశామన్నమాట. సో మొత్తానికైతే MVP మనదే. సో OP ప్లేయింగ్ అనమాట. సో 8 kills అయితే కొట్టేశాం మనం ఈ మ్యాచ్లో. 3000 డ్యామేజ్ చేసాం. సో ఇక్కడ మా టీమ్మేట్ సపోర్ట్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయింది. సో లాస్ట్ రౌండ్లో అయితే సో మొత్తానికైతే భుయా అయితే కొట్టేశాం. సో ఇక్కడ చూసుకోండి అంటే సెకండ్ రౌండ్ నుంచి వాళ్ళైతే మమ్మల్ని ఏం కూడా కొట్టలేదు. సో చూసుకోండి దాదాపుగా 3 members వరకు అయితే 1500 డ్యామేజ్ కూడా చేయలేకపోయారు. అందుకనే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు గేస్. ఎవరిని కూడా హేళన చేయకూడదు, కించపరచకూడదు ఓకేనా. సో ఇలా లాలెమోట్లేసి సో పిచ్చి పిచ్చిగా చేస్తే మన మీరంటే ఏంటో చూపించండి వాళ్ళకి ఓకేనా. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. నెవర్ గివ్ అప్ అని చెప్పండి. సో వీడియో అయితే ఇంతకే. సో వీడియో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి గేస్. అండ్ ఛానల్ కొత్తది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఈరోజు ఈవినింగ్ లైవ్ ఉంటుంది, లైవ్ అయితే మిస్ అవ్వకండి. Okay, now love you all. Take care. Bye-bye.